హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంకొక వీడియోని చూద్దాం. ఈ వీడియోలో మనం నంబర్ సిరీస్కి సంబంధించి డిఫరెంట్ ప్యాటర్న్స్ తెలుసుకుంటున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్స్ గురించి చూద్దాం. ఈ వీడియోలో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటి ద్వారా మనం నెక్స్ట్ ప్యాటర్న్స్ చూద్దాం. ఇక్కడ 7, 20, 120, 24, 6 అనే నెంబర్స్ ఇచ్చాము ఉన్నాయి. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనం దీన్ని డివిజన్ మెథడ్ ద్వారా మనం డివిజన్ యూస్ చేయడం ద్వారా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ 720ని బై 6 చేయడం ద్వారా 120 అవుతుంది. చూడండి, బై 6 చేయడం ద్వారా మనం 120 అవుతుంది. 6 1 6, ఇప్పుడు 1 ఉంటుంది కదా, 12 అవుతుంది. 12 అంటే 6 2 0 120, 6 2 0 and 0 కి 0 వచ్చింది. సో ఎన్నిసార్లు, 6 times క్యాన్సిల్ అయింది 120 రావడానికి. అలాగే ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అయితే 24 వస్తుందో చూద్దాం. 6 times క్యాన్సిల్ అయింది అంటే కనుక 6 2 0 20 కాబట్టి మనకి ఇక్కడ 24 వచ్చింది, 6 times కాదు. సో ఎన్నిసార్లు చూద్దాం, కొంచెం తగ్గిద్దాం, 5 times చూద్దాం. 5 2 0 10 అవుతుంది, ఇంకా 20 ఉంటుంది. 5 4 0 20 కాబట్టి 24 వచ్చింది. సో మనకి 24 రావాలంటే 5 times క్యాన్సిల్ అయింది. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 5 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మనకి ఇంకా తగ్గితే 4 అవుతుంది కాబట్టి 4 6 24 కదా. సో 6 వచ్చింది, 6 ఇక్కడ 6 5 4 ఇక్కడ వచ్చి నెక్స్ట్ ఏంటి 3 3 6 3 2 6. సో మనకి ఆన్సర్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, దాని ద్వారా ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఇక్కడ 729ని ఎంతతో డివైడ్ చేశారు చూద్దాం. 243 అంటే 243 × 3 times అయితే 729 అవుతుంది. కావాలంటే చూపిస్తాను ఒకసారి, 2 3 6, ఇంకా 1 ఉంటుంది, 12 అవుతుంది. 3 4 12, 9 కి 3 3 9, 243కి. ఓకే, 243 వచ్చింది. మళ్ళీ 81 3 times కదా, సో 24ని 3 డివైడ్ చేస్తే 81 వస్తుంది. చూడండి, 3 3 8 24 and 3 1 3. లేదంటే ఇలా రివర్స్ నుంచి వస్తూ మల్టిప్లై చేసినా మనకి అదే ఆన్సర్ వస్తుంది. లేదా స్టార్టింగ్ నుంచి వస్తే డివిజన్ చేస్తే మనకి 27 times, అలాగే 3 అంటే 9 times. ఓకే, ఇప్పుడు ఎలాగో చెప్తాను మీకు, ఒకసారి చూడండి. ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 27 వచ్చింది, అంటే 9 3 0. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, వెనక బ్యాక్ సైడ్ నుంచి వస్తే మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ముందు నుంచి అయితే కనుక డివిజన్ చేసుకుంటూ వస్తే మనకి డిక్రీజింగ్ నెంబర్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనం డివిజన్ 3 చేసాం, అదే ఇటు నుంచి చూసుకుంటే ఇది పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తూ వస్తే మనకి డివిజన్ కన్నా మల్టిప్లికేషన్ అయితే ఈజీ కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేయడానికి కూడా ట్రై చేయండి. ఇలా రెండు రకాలుగా చేయొచ్చు ఈ సమ్స్ని. 9 3 0 27 27 3 0 81 81 3 0 243 243 3 0 729, ఇలా కూడా మనం చేయొచ్చు. ఆన్సర్ ఎంత వచ్చింది, ఆన్సర్ 9. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అలాగే ఇంకొక ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 5273 ఇలా ఒక నెంబర్స్ ఉన్నాయి. వీటిని ఏం చేశారంటే ఇక్కడ 5 2 7 3. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏముంది, 2 ఉంది 7 ఉంది 3 ఉంది, 2 7 3. ఈ ఫస్ట్ నెంబర్ ఏమైంది, బ్యాక్కి వెళ్ళింది. ఓకే, సో బ్యాక్కి వెళ్ళింది కాబట్టి బ్యాక్ని రాశారు. తర్వాత 7 నుంచి ఫస్ట్ నెంబర్ వదిలేసి తర్వాత నుంచి చూస్తే 7 3 5 అండ్ ఫస్ట్ నెంబర్ లాస్ట్లోకి వెళ్ళింది. అలాగే ఇక్కడ కూడా అంతే, 3 5 3, ఫస్ట్ నెంబర్ లాస్ట్కి వెళ్తే 7 ఇక్కడికి వెళ్ళింది చూడండి. అలాగే ఇక్కడ 5 2 7 అండ్ ఫస్ట్ నెంబర్ లాస్ట్కి వెళ్తే 3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 2 7 273, ఫస్ట్ నెంబర్ లాస్ట్కి వెళ్తే 5. సో ఆన్సర్ ఈస్ 2 7 3 5. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, ఇక్కడ 5 2 7 3. ఇక్కడ ఏం జరిగింది, బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చారు, ఎందుకంటే 3 ముందుకు వచ్చింది, 5 2 7 అలాగే ఉంది. ఓకే, ఇక్కడ కూడా 7 ముందుకు తీసుకొచ్చాం, మిగిలిన నెంబర్ అలాగే ఉంది. ఇక్కడ 2ని ముందుకు తీసుకొచ్చాం, మిగిలిన నెంబర్ అలాగే ఉంది. అలాగే ఇప్పుడు ఏం చేయాలి, 273ని అలాగే రాస్తున్నాం, ఈ ముందు నెంబర్ ఇక్కడికి వచ్చింది. ఓకే, లాస్ట్ నెంబర్ ముందుకు తీసుకొచ్చారు. సో ఇప్పుడు 5 2 7 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ఇంకొక ప్యాటర్న్ చూద్దాం. ఇప్పుడు 250 90 300 95 350 100 ఇలా ఉంది. దీని ఏం చేశారు, 250కి డబల్, సారీ 50 యాడ్ చేస్తే 300 కదా, దీనికి 50 యాడ్ చేస్తే 350,
ఓకే. ఇక్కడ 50 యాడ్ చేసాం, ఇక్కడ కూడా 50 యాడ్ చేసాం. సో ఇక్కడ 50 యాడ్ చేస్తే 400 అవుతుంది 350కి. ఓకే ఇక్కడ 90, 95, 100, ఇక్కడ 5 యాడ్ అయింది, ఇక్కడ కూడా 5 యాడ్ అయింది. సో ఇక్కడ కూడా 5 యాడ్ అయితే 105 అవుతుంది, అంతే కదా. ఓకే 100కి 5 యాడ్ చేస్తే 105. ఓకే ఇంకొకటి చూద్దాం, 30, 80, 60, 160, 120, 320. ఇక్కడ 30కి డబల్ చేస్తే 60, అంటే 30 యాడ్ అయింది. ఇక్కడ 16 డబల్ చేస్తే 120 అయింది, అంటే డబల్ చేశారు. ఓకే 120కి డబల్ చేస్తే 120ని యాడ్ చేస్తే 240 అవుతుంది. ఇక్కడ 18 డబల్ చేస్తే 160, 160 డబల్ చేస్తే 320, 320 డబల్ చేస్తే 640 అవుతుంది. ఓకే 240, 640 ఇందులో ఎలా ఎక్కడ ఉంది 240, 640, కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే ఇక్కడ మనం ఫస్ట్ డివిజన్ మెథడ్ యూస్ చేసాం. ఇవి మూడు ప్యాటర్న్స్లో ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ డివిజన్ యూస్ చేస్తాం, లేదా రివర్స్ నుంచి చేస్తే మల్టిప్లికేషన్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే ఇవి ఏంటంటే రొటేషన్ ఆఫ్ ది నెంబర్స్, అంటే ముందు నుంచి రొటేషన్ అవ్వచ్చు, లేదా బ్యాక్ సైడ్ నుంచి కూడా రొటేషన్ అవ్వచ్చు. వీటిని ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వీటిని సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. వీటికి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు కాబట్టి ఇలాంటివి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ పెద్ద నెంబర్ అని చెప్పేసి మనం వదిలేస్తూ ఉంటాం, కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా అయితే చేయగలుగుతాం. ఇక్కడ ఇన్ రొటేషన్ ఆఫ్ ది నెంబర్స్ ఈ రెండు కూడా, అలాగే ఇవి ఆల్టర్నేట్గా వచ్చాయి కదా, 30, 60 అలా నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చింది, నెక్స్ట్ ఇంక్రీజింగ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది ఒక ప్యాటర్న్. ఇలా 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.